చేసుకున్న వాళ్ళు స్మైల్ డిజైనింగ్ చేసుకోవాలి. స్మైల్ డిజైనింగ్ అన్నది ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయినటువంటి లేదా ప్రతి ఒక్కరు ఈ మధ్య కోరుకుంటున్నటువంటి చికిత్సగా అనుకుందాం మనం. ఈ స్మైల్ డిజైనింగ్ అంటే ఏమిటండి, అన్ని డిజైన్ లాగా స్మైల్ ఎలా డిజైన్ చేస్తారు అని. ప్రతి ఒక్కరికి కూడా అంద పలువురు ఎంతో కొంత అందంగా ఉంటుంది, దాంట్లో చిన్న చిన్న లోపాలు కూడా సర్వసాధారణం. కొంతమంది కొద్దిగా పళ్ళెత్తుకుండడము, కొంతమందికి చిన్న చిన్న సందులు ఉండడము, వాళ్ళ కోరుకున్న పంటి రంగు రాకుండా వాళ్ళకి తెల్లగా లేకుండా కొంచెం ఎల్లోయిష్గా పళ్ళు ఉండడము, లేకపోతే సైజు షేపు వాళ్ళ ముఖానికి సూట్ అయ్యేలాగా ఉండకపోవడము, ఎన్నో రకాల చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అది వాటిని వాటి వల్ల అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. బేసిక్గా అందమంగా నవ్వలేకపోతున్నానమే అనుకుంటారు, నేను ఇలా నా పళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది అనే కోరిక చాలా మందిలో ఉంటుంది. సో ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు సాధారణంగా మమ్మల్ని కలుస్తూ ఉంటారు. పార్థ డెంటల్ హాస్పిటల్స్ 40 బ్రాంచ్లు ఉన్నాయి, 40 క్లినిక్స్ 3 రాష్ట్రాలు నడుపుతున్నాం. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అదేవిధంగా కర్ణాటకలో కూడా పార్థ డెంటల్ క్లినిక్స్ 40 ఉన్నాయి. ఈ 40 క్లినిక్లో 150 మంది డాక్టర్లు పనిచేస్తారు. వీళ్ళందరి దగ్గరికి చాలా మంది పేషెంట్లు వచ్చి కలుస్తుంటారు, డాక్టర్ గారు మాకు స్మైల్ డిజైన్ చేయండి, నా అందమైన చిరునవ్వును మరింత అందంగా చేయండి, నేను కాన్ఫిడెంట్గా నవ్వేలాగా చేయండి, ఫ్రీగా నవ్వలేకపోతున్నాను, ఈ చిన్న చిన్న సమస్య ఉన్నట్టుగా అనిపిస్తుందని చెబుతూ ఉంటారు. వాళ్లకున్న సమస్యను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏ పాయింట్ మీద అయితే ఏ సమస్య మీద అయితే ఫీల్ అవుతున్నారు, కొంతమంది పళ్ళ మధ్య సందులు చిన్నవిగా ఉన్నాయని ఫీల్ అవుతారు, కొంతమంది పళ్ళెత్తుగా ఉన్నాయని ఫీల్ అవుతారు, మరికొంతమంది ఇంకొక రకంగా ఫీల్ అవుతారు, ఏ విషయంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకున్న సమస్యను తీర్చడమే ఈ స్మైల్ డిజైనింగ్ అంటే. అంటే ఐడియల్గా ఇలా ఉంటే అందమైన పలువరుస ఉంటుంది అనే కొన్ని లెక్కల ఆధారంగా ఈ వాళ్ళ ముఖంలో ఉన్న చిరునవ్వుని అడ్జస్ట్ చేయడమే స్మైల్ డిజైనింగ్. ఇది అందువల్ల ఇది అనుకుంటారు చాలా ఖరీదైనది, చాలా కష్టము, దీనివల్ల పళ్ళని దెబ్బతింటాయని, అసలు ఏమి జరగదండి. చాలా చిన్న చిన్న చికిత్సల ద్వారా లేదా చిన్న చిన్న చిట్కాల లాంటి చికిత్సల ద్వారా ఎవరి స్మైల్ అయినా కూడా అందంగా మార్చవచ్చు అని చెప్పేదే ఈ స్మైల్ డిజైనింగ్ కాన్సెప్ట్. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. అయితే నైట్ పడుకున్న ముందు కింది దవడ లాస్ట్ చివరిలో నొప్పి బాగా వచ్చింది సార్. అది అంటే ఇంత ముందుకు ఏం కాలేదు, ఏమి ఎందుకు వచ్చిందండి? పంటి నొప్పి వచ్చింది అంటే సమస్య తీవ్రత బాగా ముదిరిపోయింది అని. పళ్ళ జబ్బుల్లో విచిత్రం ఉందండి, పళ్ళ జబ్బుల్లో వెంటనే నొప్పి రాదు, డైరెక్ట్గా జబ్బు వచ్చిన వెంటనే నొప్పి కనిపించదు, జబ్బు వచ్చిన వెంటనే చిన్న చిన్న సమస్యలు కనపడతాయి. కొంతమందికి బ్రష్ చేస్తే చిగురు నుంచి రక్తం రావడం కనబడుతుంది, కొంతమందికి తిన్న ఆహారం ఇరుక్కుపోతూ ఉంటుంది, మనం పుల్లలతో పిన్నులతో తీసుకునే పరిస్థితులు ఉంటాయి, మరికొంతమందికి అప్పుడప్పుడు జీవమని లాగినట్టు అనిపిస్తుంది, కొంతమందికి స్వీట్లు తాగిన తిన్నప్పుడు లేకపోతే కూల్ డ్రింక్స్ తిన్నప్పుడు లేదా చల్లటి వస్తువు ఐస్ క్రీమ్ లాంటివి తిన్నప్పుడు జిల్లుమని లాగింది అంటారు. ఇవన్నీ మొట్టమొదట్లో కనిపించే సింప్టమ్స్. దీన్ని సరైన టైంలో పట్టించుకోకుండా పోతే చివరి లక్షణంగా పంటి నొప్పి అనేది వస్తుంది, అప్పటికైనా డాక్టర్ దగ్గరికి వెళ్తారేమో అని ఆశ పళ్ళకి. సో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పంటి నొప్పి ఉంది అంటే పంటిలో చాలా సందర్భాల్లో ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. ఆ ఇన్ఫెక్షన్ ఉంటే పళ్ళు పీకేస్తారనే భయం వద్దు డాక్టర్ దగ్గర. ఇది ఒక అపోహ ఉంది చాలా మందిలో, డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే పళ్ళు పీకేస్తాడు, నొప్పి వచ్చిందని చెప్పగానే పళ్ళు పీకేస్తారు, అబ్బా ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొచ్చి వాడుతూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు దగ్గరలో డాక్టర్ని కలిసి లేదా మీకు దగ్గరలో పార్థ డెంటల్ క్లినిక్ ఎక్కడ ఉంటే అక్కడ కలిస్తే మా స్పెషలిస్ట్ మీకు ఎలా చేయాలి, దాని ఆ పని ఎలా కాపాడుకోవాలి, ఎలా నొప్పి తగ్గించుకోవాలనే విషయాన్ని చెప్తాడు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అది మరి ఏంటండి, పండు ఇస్తుంది. మీ వయసు ఎంత సార్? మా వయసు 30 ఉంటుంది. డాక్టర్ని కలిసారా ఇంతకు ముందు ఎప్పుడన్నా? కలిసాం, కరీంనగర్ కలిసాం. ఏమన్నారు? క్లిప్స్ పెట్టుకోవాలని అన్నారు. మరి ఎందుకు చేయించుకోలేదు? సాధారణంగా ఎత్తుపళ్ళు ఉన్న సందర్భాల్లో చాలా అందరి అభిప్రాయం ఏంటి, చిన్నపిల్లలప్పుడు మాత్రమే క్లిప్పులు వేసుకోవాలి, ఒక వయసు దాటిన తర్వాత క్లిప్పులు అవసరం లేదు అని అనుకుంటారు.
అది నిజం కాదండి. పెద్దవాళ్ళు అయిన తర్వాత రిజల్ట్ రాదు అనుకుంటారు, అది కూడా నిజం కాదు. పెద్దవాళ్ళ క్లిప్పులు వేయడం వల్ల పళ్ళు దెబ్బతింటాయి అనుకుంటారు, అది కూడా నిజం కాదు. చిన్నపిల్లలకి ఎలా క్లిప్స్ ఉన్నాయో 20-25 సంవత్సరాలు దాటిన వాళ్లకు కూడా, అది 30 ఏళ్లు కావచ్చు, 35 సంవత్సరాలు కాబట్టి 40 సంవత్సరాల వాళ్లకు కూడా ఎత్తుపళ్లని కానీ పళ్ల మధ్య సందుల్ని కానీ లేదా ఎగుడు దిగుడుగా ఉన్న పళ్లను సరిచేయడానికి క్లిప్పులు వేసుకుని చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఇంకొకటి ఏంటి, క్లిప్పుల మీద చాలా మందికి అపోహ ఉంది. ఏమంటే క్లిప్పులు వేసుకుంటే అమ్మా విపరీతంగా నొప్పి ఉంటుందండి అని కొంతమంది అనుకుంటారు. అసలు నొప్పి అనేది ఉండదండి, చిన్న చిన్న ఇబ్బందులు తప్ప నొప్పి ఉండే క్లిప్స్ ఇప్పుడు లేవు. రెండవది ఏంటి, నోట్లో మెటల్ క్లిప్పులు ఉంటాయి కదంటే చూడడానికి వికారంగా ఉంటుంది అని మరి కొంతమంది అనుకుంటారు. అందువల్లే వీళ్లకు పంటి రంగులో ఉన్న క్లిప్స్ ఈరోజు పార్థా డెంటల్లో మీకు అందుబాటులోకి వచ్చినాయి. కొంతమంది డాక్టర్ నాకు అసలు క్లిప్పులే కనిపించకూడదండి అని అంటారు. అందువల్ల బయటికి కాకుండా నాలుగు వైపు పంటి వెనక భాగం నుంచి వేసే క్లిప్పులు కూడా అందుబాటులోకి వచ్చినాయి. 100కు 100% రిజల్ట్స్ వచ్చే క్లిప్పులు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ఏమాత్రం కంగారు పడద్దండి. మీకు దగ్గరలో ఉన్న డెంటిస్ట్ ని కలిసి లేదా మీ దగ్గరలో ఉన్న పార్థా డెంటల్కి వెళ్ళి మా స్పెషలిస్ట్ ని కలవండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం. హలో వెంకటేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి చెప్పండి, మీ సమస్య చెప్పండి. చెప్పండి. సార్, నా పేరు వెంకటేష్ సార్. నా పళ్ళకు పళ్ళ సందులు ఉన్నాయండి, అలాగే కళ్ళు పుచ్చిపోయినాయండి. రెండు పళ్ళు దొర పళ్ళు పుచ్చిపోయినాయి, అలాగే అంటే పాత పచ్చదనిపి. చాలా మందికి ఈ సమస్య కూడా ఉంది. డాక్టర్ గారు, నాకు పళ్ళు చక్కగా ఉండనండి, ఈ మధ్య కాలంలో సందులు వచ్చేస్తున్నాయి అని చెబుతూ ఉంటారు కొంతమంది. చాలా వరకు కూడా చిగుర్లు బలహీనపడడం వల్ల, చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల వల్లనే ఇట్లా పళ్ల మధ్య సందులు రావడం, పళ్ళు పక్కకి జరిగిపోవడం కూడా చూస్తూ ఉంటాం. అదేవిధంగా పళ్ళ రంధ్రాలు ఏర్పడి నొప్పి పెడుతూ ఉన్నప్పుడు పుచ్చిపోయిన సందర్భాల్లో పళ్ళు పీకించుకోవాల్సిన అవసరం లేదు. పంటికి ఆ ఫిల్లింగ్ చేయడం ద్వారా కానీ లేదా పంటి లోపల ఇన్ఫెక్షన్ ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా కానీ పంటి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తీసి అదే పుచ్చిపోయిన పనిని లేదా విరిగిపోయిన పన్ను రంధ్రం పడిన పనిని జీవితకాలం కాపాడుకునే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పార్థా డెంటల్ 40 క్లినిక్లలో కూడాను లేజర్ టెక్నాలజీని ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆ చిగుర్లను గట్టి చేయడంలో కానీ, చిగుర్లలో ఉన్న ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడానికి కానీ, లేదా రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఇన్ఫెక్షన్ క్లియర్ చేసుకోవడానికి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో 1 లేదా 2 సిట్టింగుల్లో పూర్తి చేయడానికి వీలుగా అత్యాధునిక లేజర్ టెక్నాలజీ పార్థా డెంటల్లో అందుబాటులో ఉంది. దీని ద్వారా చాలా సులభంగా చికిత్సలు చేసుకునే అవకాశం ఉంది. డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ రూట్ కెనాల్ కానివ్వండి, స్మైల్ డిజైనింగ్, క్లిప్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కూడా చాలా మంది పేషెంట్స్ ఒక్కసారి విజిట్ చేస్తారు డాక్టర్ని, ట్రీట్మెంట్ అయిపోయింది, ప్రాబ్లం ఫినిష్ అనేసి. కానీ మెయింటెనెన్స్ ఫేజ్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? మెయింటెనెన్స్ ఫేజ్ కేవలం ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్లకు మాత్రమే కాదు అన్నది నా వాదన. శరీరంలో ఏ అవయవాన్ని వాడినా వాడకపోయినా నోటిని మాత్రం రోజుకు 3-4 సార్లు 10 సార్లు వాడుతూ ఉంటాం. చల్లగా వేడిగా రకరకాల వస్తువులు నోట్లో వేసి నములుతూ ఉంటాం. పళ్ళను నమలడానికే కాకుండా ఎన్నో రకాల వేరే పనులు కూడా, కొంతమంది బాటిల్ ఓపెన్ చేస్తూ ఉంటారు, కొంతమంది డబ్బాలు ఓపెన్ చేస్తారు, ఇంకా ఊరికే నములుతున్న వాళ్ళు, పెన్లు కొరికేవాళ్ళు, పెన్సిల్ కొరికేవాళ్ళు, ఊరుకున్నప్పుడంతా ఆ పళ్ళకు పని పెట్టడమే చాలా మంది పని. సో ఇటువంటి సందర్భాల్లో కొంత అరుగుదల తరుగుదల, పళ్ళకు చిన్న చిన్న జబ్బులు రావడం సర్వసాధారణం. మరి దీనికి మెయింటెనెన్స్ అవసరం లేదా, మనం ఇంటికి ఒక బైక్ కొన్నా లేదా ఇంట్లో ఇంటికి ఒక కారు కొనుక్కున్నప్పటికీ దాన్ని వాడినా వాడకపోయినా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయిస్తున్నాం కదా, రోజూ 10 సార్లు వాడే ఈ పళ్ళకు సర్వీసింగ్ అవసరం లేదా అంటే తప్పనిసరిగా అవసరం. వీటిని ఎంత మన బైక్ని బాగా రెగ్యులర్గా సర్వీస్ చేయిస్తూ ఉంటే ఎక్కువ కాలం ఎంత ఫిట్గా ఉంటుందో, అలాగే పళ్ళను కూడా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అప్పుడప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి సలహాలు సూచనలు పొందడం, ఆయన చెప్పిన ప్రకారంగా చిన్న చిన్న సలహాలు తీసుకోవడం, చిన్న చిన్న చికిత్సలు చేయించుకోవడం ద్వారా మాత్రమే నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా 6 నుంచి 8 నెలలకు ఒకసారి తప్పనిసరిగా డెంటిస్ట్ ని కలవాలా అని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. అది తప్పనిసరి కూడా. అట్లా చేసిన వాళ్ళు మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు. ఏమంటే, నా ఆరోగ్యానికి నేను చాలా బలంగా ఉన్నానండి, 1-2 పళ్ళు పోతే ఏమైంది అని వాదిస్తారు కొంతమంది. నోటి ఆరోగ్యం మీదనే శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. పళ్ళ జబ్బులు కేవలం పళ్ళకు మాత్రమే పరిమితం కాదు. పళ్ళల్లో ఉన్న ఇన్ఫెక్షన్ల వల్ల గుండె జబ్బులు వస్తాయి, చిగుళ్లలో ఉన్న ఇన్ఫెక్షన్ల వల్ల లివర్ కిడ్నీలు పాడవుతాయి అనే విషయాన్ని మనం రోజు పేపర్లో చదువుతూనే ఉన్నాం, అసలు ఇంటర్నెట్లో ఆ సర్వేలు వస్తూనే ఉన్నాయి.
కాబట్టి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతైనా అవసరం ప్రతి ఒక్కరికి కూడా. అందువల్లే పార్థా డెంటల్ హాస్పిటల్ దీన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టింది. పార్థా డెంటల్ 40 క్లినిక్లలో కూడా ఎవరైనా సరే నోటి ఆరోగ్యాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే, నోటి ఆరోగ్యం పట్ల ఇంట్రెస్ట్ ఉంటే, ఇంటిల్లిపాది స్పెషలిస్ట్ ని కలిసి అన్ని విషయాలు తెలుసుకోవాలన్న కోరిక ఉంటే మాత్రం ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 4142000 అనే నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కు ఫోన్ చేసి మీకు దగ్గరలో ఉన్న పార్థా డెంటల్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. మా స్పెషలిస్ట్తో మీ ఇంటిల్లిపాది కూర్చొని మీ సమస్యను చర్చించుకోవడానికి ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా అవేర్నెస్ పెంచడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ డెంటిస్ట్ ని కలవాలి, ఫ్రీక్వెంట్ గా కలవాలి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో వాణి గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో, సో గమ్స్ బ్లీడింగ్ గురించి చెప్పండి. చాలా మందికి బ్రష్ చేసేటప్పుడు కానివ్వండి, ఇతర ఏమైనా తిన్నప్పుడు కానివ్వండి, బ్లడ్ పడుతూ ఉంటుంది గమ్స్ లో. సో ఎందువల్ల అంటారు, ట్రీట్మెంట్ గురించి చెప్పండి. చిగురుల నుంచి రక్తం రావడం అనేది చాలా మంది సమస్య. ప్రతి ముగ్గురులో ఒకరికి ఈ సమస్య ఉంటుందండి. నొప్పి లేదని చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీన్ని పట్టించుకోకపోవడం వలనే సమస్య ముదిరిపోయి పళ్ళు వదిలిపోయే స్థాయికి చేరుకుంటుంది. ఈ బ్లీడింగ్ గమ్స్ అనే సమస్య తెలిసిన వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, ఎటువంటి సొంత ప్రయోగాలు చేయకుండా, కాస్ట్లీ పేస్ట్ వాడితే సరిపోద్ది, కాస్ట్లీ బ్రష్ వాడితే సరిపోద్ది అని ఏమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోవడం ద్వారా మాత్రమే ఈ సమస్యను అరికట్టవచ్చు. సొంతంగా ఎటువంటి మందులు వాడినా, ఎంత మంచి పేస్ట్ వాడినా, ఎంత బ్రష్ వాడినా, ఎంత మంచి నూరు పుక్కిలించే మందు వాడినప్పటికీ లేదా నోటి స్ప్రేలు వాడినప్పటికీ కూడాను ఈ బ్రష్ చేస్తే చిగురు నుంచి రక్తం రావడం అనే సమస్య తగ్గే అవకాశమే లేదు. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి అమ్మా, చెప్పండి మీ సమస్య చెప్పండి. హలో, మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా. హలో హలో, సో మేబీ చిగుల సమస్య గురించి అడిగినట్టున్నారు. పళ్ళు జారిపోవడమో లేదా పళ్ళు కదిలిపోవడం గురించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. మనం ఇంతకుముందు అనుకున్నప్పుడుగా చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఎప్పుడు మొదలవుతాయి, తిన్న ఆహారం పళ్ళ మధ్య సందుల్లో ఇరుక్కుపోవడం వల్ల మొదలవుతుంది ఈ చిగుర్ల సమస్య. బ్లీడింగ్ గమ్స్ అనేది మొట్టమొదటి మొదలయ్యే సమస్య. కొంతమంది అంటారు, డాక్టర్ గారు నాకు మొదట బ్రష్ చేస్తే చిగురు నుంచి రక్తం వస్తుండండి, నేను మార్కెట్కి పోయి నేను టీవీలో చూశాను, అడ్వర్టైజ్మెంట్ చూశాను, మార్కెట్లో పలానా పేస్ట్ వాడుకు తీసుకొచ్చానండి, దాన్ని వాడిన తర్వాత తగ్గిపోయిందండి అంటుంటారు. అట్లా తగ్గే అవకాశమే లేదు. చిగురు నుంచి రక్తం రావడం అనే సమస్య ఒకసారి మొదలైన తర్వాత తగ్గిపోయింది అంటే ఆ సమస్య మరింత ముదిరిపోయి లోపల చిగుర్లు మరింతగా ఇన్ఫెక్షన్కి లోనవుతున్నాయనే విషయాన్ని గమనించాలి. చిగురు నుంచి రక్తం రావడం అన్నది అందరికీ కూడా కొంతకాలం మాత్రమే కనిపిస్తుంది, అది ఒక అలారం లాగా అనుకోవాలి. ఆ సమస్య పోయింది అంటే జబ్బు పోయిందని కాదు, ఆ సమస్య పోయింది అంటే జబ్బు మరింత ముదిరిపోయింది అని అర్థం చేసుకోవాలి. అందువల్లనే ఈ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా పార్థా డెంటల్ హాస్పిటల్ 40 బ్రాంచుల్లో కూడాను ఈ చిగుర్లకు సంబంధించిన జబ్బులు అయితే మీ పళ్ళకు సంబంధించిన జబ్బులు నేను ఎప్పుడు చెబుతాను, వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. స్పెషలిస్ట్ని కలవడానికి మీకు డబ్బులు ఏం ఖర్చు కావు కదా. పార్థా డెంటల్ హాస్పిటల్ ప్రత్యేక ఉద్యోగంగా చేస్తోంది, ఇది ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తారు, మీకు దగ్గరలో పార్థా డెంటల్ క్లినిక్ ఎక్కడ ఉంది అని మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీరు ఇంటిల్లిపాది వెళ్ళి మా స్పెషలిస్ట్తో కూర్చొని కనీసపు అవగాహన పెంచుకోవడమే మీ పని. కేవలం అరగంట 30 గంట మా డాక్టర్తో కూర్చో